అందరికీ థ్యాంక్స్, వచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. అండ్ నా చీఫ్ గెస్ట్లు సందీప్ కిషన్ అండ్ నా ఎస్కేఎన్ గారు. ఆయన చీఫ్ గెస్ట్ కాదు, ఆత్మబంధువు ఆయన. కానీ నేను మాత్రం ఆయనకి ఎప్పుడు చీఫ్ గెస్ట్ కింద ట్రీట్ చేస్తాను, ఎందుకంటే నేను మీ అందరికీ తెలిసిన ఎస్కేఎన్ వేరు, ఒక క్రియేటర్గా నేను చూసే ఆయన వేరు. ఆయన సినిమాలు మీరు ఆయన స్టేజ్ మీద మాట్లాడే చూస్తారు, కానీ ఆయన సరదాగా ఉంటాడు అలాగా. కానీ ఆయన సినిమాలు ఒకసారి చూడండి మీరు, ఆయన గూగుల్లోకి వెళ్ళి ఆయన ఫస్ట్ సినిమా ట్యాక్సీ వాళ్ళ నుంచి, ఇంతకుముందు కో ప్రొడ్యూస్ కూడా చేశారు, అవి వేరు. ఆయన కేవలం ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ చూస్తే కూడా ఆయన ఏంటో అర్థమవుద్ది. సో అలాంటి కో ఫిల్మ్ మేకర్ నాకు అంత రెస్పెక్ట్ ఆయన అంటే. సో మీరు ఎప్పుడు చీఫ్ గెస్టే సార్ ఆయన అంటారు, మనం ఫ్రెండ్స్ లాగా అది ఇదని. లేదు సార్, మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్. ఆయనకి ఆయన పైన షాడో లేకపోయి ఉంటే కనుక ఒక ఎంఎస్ రాజు, ఒక ఏఎం రత్నంకి వచ్చే గుర్తింపు ఇప్పటికే వచ్చేసేది. సో ఇప్పుడే బయటకు వస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ సందీప్ గురించి లాస్ట్లో చెప్తాను. అండ్ మీడియా నుంచి స్టార్ట్ చేద్దామండి. నన్ను సపోర్ట్ చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి కానీ, ఎన్టీవీ కానీ, V6, ఇంకెవరన్నా ఉంటే మర్చిపోతే సారీ. అండ్ డిజిటల్ మీడియా వచ్చి ఐడియల్ బ్రెయిన్ జీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి, అన్కండిషనల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి నన్ను సపోర్ట్ చేసేవి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, దాని గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు రాదు, తర్వాత కూల్ అయిపోవచ్చు నేను. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎడిటర్స్ కానీ లేకపోతే ఆ జర్నలిస్టులు కానీ, చూడండి మా పెద్ద పెద్ద సినిమాలకు వస్తుంటారు కదా జర్నలిస్టులు, ఒక్కరు కూడా రాలేదు. ఇది మూడో ప్రెస్ మీట్, ఒక్కరు కూడా రాలేదు. సో వీడు ఎవడు, వీళ్ళు మామూలుగా స్టూడియోలో ఉంటారు లేకపోతే ఇలా ప్రెస్ మీట్లకు వస్తుంటారు కాబట్టి వీళ్ళకి వీళ్ళే తెలుస్తారు. ఒక్కసారి పబ్లిక్కి ఫోన్ చేయండి, మీ ఊర్లో ఎవరన్నా పల్లెటూరులో సినిమా తెలిసినట్టు ఫోన్ చేసి బండి సరోజ్ కుమార్ నేను అడగండి, అరగంట చెప్తాడు నా గురించి. పబ్లిక్లో ఉన్నోండి పబ్లిక్లో తీసుకెళ్ళడానికి మీ ఇగ్నోరెన్స్ కారణమా, మీ ఈగో కారణమా? ఈగో అయితే కనుక నేనేమన్నా పాస్ట్లో చెప్పుంటే మీకోసం, నాకు ఇక్కడి నుంచి రావట్లేదు అయినా కూడా మీకోసం ఎక్స్ట్రీమ్లీ సారీ. దీన్ని ముందు తీసుకెళ్ళండి, ఇది నా ఒక్కటి జీవితమే కాదు, దీన్ని నమ్ముకుని ఎన్నో జీవితాలు ఉన్నాయి, కరెక్ట్గా తీసుకెళ్ళండి. ఒకవేళ ఇగ్నోరెన్స్ అయితే కనుక నేను చెప్పినట్టు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా కొన్ని వెబ్సైట్స్, పెద్ద పెద్ద వెబ్సైట్స్, వాళ్ళు తమిళనాడులో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను, వాళ్ళు చూస్తే మా పిఆర్ వెళ్ళి ఇలా న్యూస్ వచ్చింది న్యూస్ వేయండి అంటే అది నా హక్కు కదా, వాళ్ళ బాధ్యత, మీడియా కదా నువ్వు, మాకు పేపర్ ఇది యాడ్ ఇవ్వండి, కవర్ పేజ్ యాడ్ ఇస్తే లేకపోతే ఆర్టికల్స్ కింద యాడ్ కింద ఇలా మాట్లాడుతున్నారు. మీరు మీడియా అని చెప్పుకోండి బాసు, ఎవరైతే చేస్తున్నారో. మేము దుకాణం పెట్టుకున్నాము ప్రమోట్ చేయడానికి, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తామని పెట్టుకోండి, మీడియా అని పెట్టుకోకండి మీరు. నేను మీ పేర్లు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. 19వ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కొక్కటి పేరు చెప్తాను నేను, ఎందుకంటే చెప్పే కదా 22nd తర్వాత నేను కూల్ అయిపోతాను, అందుకే ముందు చెప్తున్నా. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మీడియా, అన్కండిషనల్ సపోర్ట్ చేసిన మీడియా అందరికీ కూడా పాదాభివందనం, ఎందుకంటే మీరు నన్ను గుర్తించారు, అంటే మీకు వాళ్ళకన్నా కొంచెం ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు. సో మీ అందరికి కూడా పాదాభివందనం. ప్రతిసారి కెమెరా టీం అందరూ వచ్చి తీసుకుంటారు, మిగతా ఎవరు రాకపోయినా కూడా మీ అందరికి కూడా పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులతో మాట్లాడే ఇంకో విషయం, నేను చాలా ఎమోషనల్ అయ్యి టీజర్ ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు నేను చెప్పాను, నేను చిరంజీవిని చూసాక సినిమా చూశాను, చిరంజీవి అంటే నాకు ఎమోషన్, అది ఇదని చెప్పాను. చాలామంది కమెంట్స్ పెట్టారు చిరంజీవి గారు అనాలి, అది అనాలి, ఇది అనాలి అని. మళ్ళీ రెండో ప్రెస్ మీట్లో వాళ్ళ కర్మగారు అనలేం కదా అని మళ్ళీ చెప్పాను. మళ్ళీ ఏదో కమెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, 10% కొంచెం తగ్గారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇంకా క్లియర్గా చెప్తున్నాను, మామూలుగా అరటిపండు ఇస్తాం ఒలుచుకుని తినాలి, తినలేకపోతున్నారు, అరటిపండు ఒలిచిస్తాను తినలేకపోతున్నారు, ఇంకా నేను ఏం చేయాలి, మిక్సీలో వేసి మీకు ఇలా ఇవ్వాలి ఒక మిల్క్ షేక్ కింద, అది ఇప్పుడు ఇస్తాను చూడండి. చిరంజీవి గారు కాదు, నా చిరంజీవి, నా అమ్మ, నా నాన్న, నా దేవుడు, నా చిరంజీవి, నా ఒక కళాకారుడిగా నా ప్రతి కళానువికి జన్మనిచ్చిన చిరంజీవి. నా జీవితంలో నేను ఛాలెంజ్లో చిరంజీవిలాగా బతుకుతున్నాను, 20 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఛాలెంజ్లో చిరంజీవిలా బతుకుతున్నాను, అలాగే బ్రతుకుతాను. ఇప్పుడు ఈ సినిమా చూశారు కదా, కళ్ళ నోటి చుట్టే కాగితం తిరుగుద్దని, అది ఛాలెంజ్ నుంచి నేను ఇన్స్పైర్ అయిందే. సో అలాంటి చిరంజీవి నాలో ఎప్పుడూ ఉంటాడు. మీ అందరికీ మెగాస్టార్ కావచ్చు, పద్మ విభూషణ్ ఏదో వచ్చింది, అవన్నీ చిన్నవి, చిరంజీవి అనేది శిఖరం,
ఆయనకు భారతరత్న వచ్చిన కూడా చిన్నది. ఎందుకంటే ఎంతోమంది అలాంటి కళాకారుని సగటు ప్రేక్షకుడిని అలరించి ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. సో చిరంజీవి ఎప్పుడు నాకు చిరంజీవి మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎవరన్నా పెడితే కనుక తెలివైన వాళ్ళు, మా ఇప్పుడు 90% తెలివైన వాళ్ళు ఉంటారు, మీరు అందరూ వాళ్ళ బుద్ధి చెప్పండి, అరే మళ్ళీ మీరు 3వ తరగతి నుంచి స్టార్ట్ చేసుకుని 1వ అకౌంట్ నుంచి స్టార్ట్ చేయండి రా, నీ వయసు 20 అయినా 30 అయినా 40 అయినా కూడా నువ్వు మళ్ళీ బడికి వెళ్ళాలని చెప్పండి. ఈ 2 అయిపోయింది, ఇప్పుడు 3వది ఈ సినిమా గురించి వస్తాను. ఈ సినిమా ఈ చార్లీ చాప్లిన్ గెటప్ ఎవరైతే చూసారో అతను ఆ క్యారెక్టర్ పేరు సత్యబాబు, లోవరాజు ఫాదర్. ప్రతి మనిషిలో కూడా సత్యబాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు. సత్యబాబు నుంచి లోవరాజ్కి సత్యబాబు టు లోవరాజు జరిగే ట్రాన్స్ఫర్మేషనే ఈ పరాక్రమం. ప్రతి కామన్ మ్యాన్కి కనెక్ట్ అవుతుంది ఇది. ఐ మీ మైసెల్ఫ్ అంటే నా ఐడియాలజీ అఫ్కోర్స్, కానీ ఐ మీ మైసెల్ఫ్ అంటే నేననే కాదు, నేను ఎప్పుడు చెప్తుంటాను కామన్ మ్యాన్కి మీలో ఒకండని, ప్రతి కామన్ మ్యాన్ రిలేట్ అవుతాడు. ఎందుకంటే మీ లైఫ్లో రోజు కూడా ఎంతోమంది విలన్స్ ఉంటారు, ఎంతోమంది హీరోలు ఉంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, గెలిచిన ప్రేమ ఉంటుంది, ఓడిపోయిన ప్రేమ ఉంటుంది, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్లో. అవన్నీ మీరు కామన్ మ్యాన్గా బతకడం చాలా కష్టం అండి. నాలా బతికడం ఈజీ, ఒక ఫోకస్ పెట్టుకుని దానికోసమే జీవించడం ఈజీ, బట్ కామన్ మ్యాన్గా వాడికి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా వాడిని వాడు అణుచుకుని వాడి ఫ్యామిలీ కోసం వెయిట్ కోసం వాడి కాంప్రమైజింగ్ లైఫ్ అండి అది, వాడే నిజమైతే. సో ప్రతి మనిషి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అండ్ ఈ సత్యబాబు క్యారెక్టర్ కోసం నేను ఆటిజం అని నాకు తెలీదు, ఆటిజం అంటే ఏంటో తెలియదు ఇంతకుముందు. ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది, నేను పెద్ద ఫ్యాన్, నేను కాల్స్ చేస్తూ ఉండేది, సరే ఒకసారి అడగను వచ్చని చెప్తే SYCY అంటే తెలిసిపోతారు, చెప్పింది. తర్వాత సూడు అడిగా, చెప్పింది. ఓకే ఎంఏ ఇంగ్లీష్, నువ్వు ఏంటి మరి ఎలా ఉన్నావు ఎలా చదువుకున్నావు అంటే అన్న, నాకు కొంతసేపు అన్నా భయం వేసింది నాకు, 2 మినిట్స్ మాట్లాడాక కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇట్లా వీడియో తీసుకున్నని నేను కట్ చేస్తాను. ఎందుకు కట్ చేసావంటే నాకు భయం వేసింది నువ్వు బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే, ఆ అమ్మాయి ఒకటే మాట అంది, నోబడీ కెన్ స్టాప్ యూ, యువర్ ఓవర్ థింకింగ్, నోబడీ కెన్ స్టాప్ యూ, గో అహెడ్ అన్నది. అలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఆ అమ్మాయి నుంచి వచ్చాక అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉందని నా ఫ్రెండ్ ఒక ఆవిడ డాక్టరు, ఆటిజం స్పెషలిస్ట్, ఆవిడ ఫోన్ చేసి ఒక అమ్మాయి ఇలా ఉంది కానీ ఆ అమ్మాయికి చాలా నాలెడ్జ్ ఉంది, ఎందుకు ఇలా ఉందంటే దాన్నే ఆటిజం అంటారు, చాలామందికి ఉంటుంది అది, నీకు కూడా ఉంది అన్నది. నాకుండే నాకేం లేదన్న, అది కాదు న్యూటన్కి ఐన్స్టీన్కి వీళ్ళకి కూడా ఉంటుంది అంటే అయితే ఉండు ఓకే అని చెప్పాను. సో ఇందులో నా క్యారెక్టర్ ఆటిజం నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను అలాంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటారని చెప్పి నేను ఆ సత్యబాబు క్యారెక్టర్ డిజైన్ చేశాను. అండ్ ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి పిచ్చి ఎర్రపిల్ల అంటాడు కదా, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి, ఒక క్లాసికల్ డాన్సర్ అమ్మాయి శృతి అని, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అమ్మాయి కూడా. అండ్ మిగతా యాక్టర్స్ అందరిని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తాను, రెండుసార్లు చేస్తాను. సో ఎక్కువ సోది పెట్టకుండా మన చీఫ్ గెస్ట్ని పంపించేద్దాం, తర్వాత మనం మాట్లాడదాం, వాళ్ళని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ సందీప్ గురించి చెప్పాలి ఫైనల్గా. సందీప్ ఇదే ఫస్ట్ టైం మేము కలవడం, కానీ అతను ఎప్పటి నుంచో కూడా నేను ఏమైనా చేసినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు, నువ్వు ఎప్పుడు కూడా వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. సో నాకు సందీప్కి స్పెషల్ థ్యాంక్స్. ఇంతకుముందు విశ్వాకి వచ్చాడు, ఇప్పుడు సందీప్ వచ్చాడు, వీళ్ళిద్దరిలో కూడా నేను ఒకప్పుడు నటుడుగా నేను డ్రీమ్ చేసింది, కొత్తగా వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ఇలాంటి నటుడు అవ్వాలి అలాంటి నటుడు అవ్వాలి యంగ్ ఏజ్లో అనుకున్నప్పుడు ఇలా అవ్వాలనుకునేవాడిని, విశ్వక్లాగా యాటిట్యూడ్ ఉండాలి ఇలా ఉండాలి, లేకపోతే సందీప్ లాగా ఒక పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలి, ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇవ్వాలి, కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు వెళ్తున్న దర్శకులు అందరూ సందీప్ ఇచ్చిన వాళ్ళే. సో ఐ ఫీల్ ప్రివిలేజ్. అండ్ సందీప్ గారిని విశ్వక్ గారిని నేను ఓపెన్గా చెప్తున్నాను అన్కండిషనల్గా, డైరెక్షన్ అయితే చేయలేను ఎందుకంటే నేనే వచ్చేసాను దీనికోసం బతుకుతున్నాను. సో డైరెక్షన్ అనేది ఎప్పుడు నా సెకండరీ పొటెన్షియలే, నా మై ప్రైమరీ పొటెన్షియల్ ఇస్ యాక్టింగ్. నా గత 3 కల్ట్ ఫిల్మ్స్ కూడా నా యాక్టింగ్ వల్ల నడిచాయి, ఇది కూడా నా యాక్టింగే తీసుకెళ్తుంది. 22వ తారీఖు నా చిరంజీవి పుట్టినరోజు నేను రిలీజ్ చేస్తున్నాను, దానికి నాకు ఎప్పుడు నాకు అండగా నాకు ఒక బలంగా నిలబడిన SKN గారికి స్పెషల్ 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 థ్యాంక్స్ సార్. ఆయన ఒకటే అన్నారు, 22వ తేదీకి వెళ్దామండి బస్ క్రియేట్ చేయండి అన్నారు, బస్ క్రియేట్ అవుద్ది సార్ అన్నాను. నా మొదటి వరుస ప్రేక్షకులు ఎవరైతే ఈ ట్రైలర్ని చూస్తారో బస్ క్రియేట్ చేయాలి, మనకి థియేటర్స్ పెరుగుతాయి, బుక్ మై షోలో మీ ఇంట్రెస్ట్ మార్క్ చేయండి, బుక్ మై షోలోకి వెళ్ళి పరాక్రమం కొట్టండి, ఇంట్రెస్ట్ మార్క్ చేయండి, థియేటర్ లిస్ట్ రాగానే మీకు అప్డేట్ అవుతుంది. సో ఒక్కొక్కరు 10 మందిని ప్రశాంతంగా తీసుకురండి, దీంట్లో ఒక్క బూత్ పదం ఉండదు, ఇది క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా. అండ్ ఫైనల్గా ఇంకో కాంట్రవర్సీ ఒకటి ఉంది, బన్నీ ఫ్యాన్స్ కొంతమంది, నాట్ ఎవ్రీబడి,
నువ్వు బన్నీని విమర్శించావు లాస్ట్ టైం. నో, బన్నీ బన్నీ మీ అందరికి ఇప్పుడు తెలుసు. బన్నీ ఆర్య సినిమా మార్నింగ్ షో చూసి చాలా బాగా నచ్చి మా హాస్టల్లో ఉన్న 10 మంది నాయకులు, అప్పుడు ఎంత చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, 200 ఎంత ఉన్నాయి, ఆ 10 మంది ఆ 200 ఖర్చు పెట్టి తీసుకెళ్ళాం. అంటే నాకు సినిమా పిచ్చండి, క్రాస్ రోడ్స్లో బతికేవండి. సెకండ్ షోకి వెళ్ళాము, బన్నీ వచ్చాడు, బన్నీతో పాటు ఇంకా గ్యాంగ్ వచ్చారు, వాళ్ళకి సీట్ లేదు. నా పక్కన ఒక ఎవడో ఇలా లేచి వెళ్తే ఇంటర్వెల్ టైంలో వచ్చి కూర్చున్నాడు అతను. అప్పుడు వాడు వచ్చి ఇలా అన్నాడు, స్క్రీన్ మీద చూశాడు బన్నీని, ఒక రెస్పెక్ట్ లేదు ఇలా అన్నాడు కామన్ మ్యాన్ వాడు ఎవడో. నేను ఒక ఇంట్రోవర్ట్, నేను లేచి సీట్ ఇద్దామన్నా నాకు మనసులో ఉంది కానీ లేవలేకపోయాను. అప్పుడు బన్నీ చాలా చిల్గా లేచి సారీ భయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు అనుకున్నాను వీటి స్టార్ అవుతాడు అనుకున్నాను. ఈరోజు బన్నీ ఇప్పుడు అందరూ సెటిల్ వేసి అవేసి ఇవేసి స్టార్లు అవుతున్నారు, కానీ అంటే అందులో కూడా గొప్ప నటులు ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళని విమర్శించినట్టు కాదు, పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు సెటిల్ వేసి డబ్బులు పెట్టి అది బన్నీ ఏం చేయాలి, భుజం ఇలా పెట్టాడు ఇలా అన్నాడు అంతే. బన్నీ స్టేట్మెంట్స్ వల్ల ఇంతకుముందు ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యానంటే నేను చెప్పేది రాంగ్గా కన్వే అయ్యి చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అలాంటి విషయాలు తప్ప బన్నీ అంటే నాకు ఎప్పుడు రెస్పెక్ట్, బన్నీ గురించి ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడలేదు. యూ కెన్ సర్చ్ మై హిస్టరీ, ఎందుకంటే బన్నీ ఈజ్ ఎ పర్సన్ హూ క్యారీస్ హిస్ హార్ట్ ఇన్ హిస్ స్లీవ్. నేను దగ్గరగా చూశాను, నాకు బన్నీతో ఒక క్రియేటివ్ బాండ్ ఉంది. నాకు నేను ఎవరినన్నా ఇప్పుడు నా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇప్పుడు ఎవరన్నా ట్వీట్ చేయండి అని అడగడానికి నాకు చిరాకు నా మొహమాట, ఎందుకంటే ఎవరినైనా నమ్మకం లేదు. కానీ బన్నీని కూడా అడగను నేను, బన్నీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ట్రైలర్ నచ్చితే కనుక డెఫినెట్లీ బన్నీ దీన్ని ప్రమోట్ చేస్తాడు, మీ అందరి ముందు తీసుకెళ్తాడు. బన్నీ కూడా నాకు ఎప్పుడు బన్నీయే, ఎందుకంటే నా నర నరాల చిరంజీవి ఉంటే బన్నీ అందులో కార్నర్లో బన్నీ కూడా ఉంటాడు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు ఎస్కేఎన్ గారు కానీ బన్నీవాస్ గారు కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారంటే అందులో నాకు బన్నీ ఐడియాలజీ కూడా ఎక్కడో కనిపిస్తుంటుంది ఈ మనుషుల్లో, ఇంత మంచి మనుషు నిష్కల్మషమైన మనుషులు వీళ్ళందరూ. సో వీళ్ళలో కూడా నాకు బన్నీ ఐడియాలజీ, నాకు 2010లో 2009లో నాకు బన్నీతో ఉన్న కాన్వర్జేషన్స్లో నేను అబ్జర్వ్ చేసింది మళ్ళీ వీళ్ళలో చూస్తున్నాను. అండ్ కీప్ ఇన్స్పైరింగ్ బన్నీ. అండ్ బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మీకు క్లారిటీ, ఇంకో ఫైనల్ క్లారిటీ. అండ్ బన్నీ ఫ్యాన్స్ నన్ను కూడా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కామన్ పీపుల్, మీరందరూ కూడా ఆయనకి ఒక ఈ ట్రైలర్ షేర్ చేయండి, ట్వీట్ చేయడం ఏదో చేయండి, ఆయన వరకు పంపించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్లు మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత మనం మిగతా తీసుకుందాం. థ్యాంక్ యూ.